ఇంట్లో కొంత మిత్రులు వాకింగ్ పోలాగా బయటనే ఉండిపోయారు. లక్ష్మయ్య గారు దానితోటి ఉత్తర శంకర్ నక్సే అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఆశలు నెరవేర్తాయన్న ఆశతో తెలంగాణ సాధించిన అధినేత మరి అటువంటి ఆశలు నిరాశమైన తరుణంలో తెలంగాణ జనసమితి తెలుగు గురించి ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి యొక్క అధ్యక్షులు క్రేత నాయకులు ఆచార్య కోదండరావు గారికి మరి సమావేశం మీద ఉన్న పెద్దలందరికీ ఈనాడు ఈ యొక్క జయంతి కార్యక్రమానికి చేసిన నాయకులకు కార్యకర్తలకు మరి అదేవిధంగా ప్రెస్ మీడియాకు మీడియా సోదరులకు పాత్రకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన తెలంగాణ వందనాలు తెలియజేస్తున్నారు. సోదరులారా, ఈరోజు మరి పెద్దల సమక్షంలో వారు ఏదైతే ఈ రాష్ట్ర 4 కోట్ల ప్రజాధికారికి మేలు జరగాలని ఆశించారో మరి ఆనాడు ఎన్నో కులాలను మతాలను సంపన్న వర్ణాన్ని ఏకం చేసి ఎన్నో ఉద్యమాలు చేసిన అధినేత శ్రీ కోదండరాము గారికి వారు తెలంగాణ వస్తే మరి ఆనాడు తెలంగాణ ప్రజలకు అభివృద్ధి కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలంటే సామాన్య ప్రజానికానికి అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో యావత్ తెలంగాణ ప్రజలందరూ కొట్లాడి మరి విద్యార్థులు కానీ కార్మికులు కానీ కష్టములు కానీ సంపన్న వరకు కొట్లాడి తెలంగాణ తెలుసుకుంటే ఈరోజు పాలన కేవలం కుటుంబ పాలన కల్పితం. నాయకుల దాఖలే లేదు, ఎక్కడ కనబడదు. మరి ఉద్యమంలో ఎన్నో వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలన్నీ తుంగలబెట్టి విద్యార్థులు చదువు కూడబెట్టుకొని విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఇంటికో ఉద్యోగం ఇస్తామని మరి ఎన్నో ఆ వాగ్దానాలు వాగ్దానాలు మిగిలిపోయి మరి అటువంటి వాగ్దానాలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న దేనికి ఆంధ్ర పాలకుల ఏదైతే అధికారంలో ఉన్నా పాలన విధంగానే మారితే తెలంగాణ ప్రజలు ఏమవ్వాలే, తెలంగాణలో ఉద్యమించిన 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు క్రేతమ ఆచార్య కోదండరాము గారు ఈరోజు మరి తెలంగాణ జనసమితి జనము గురించి ఏర్పడిన సమితి జనసమితి మాకు మేము చూస్తే సింగరేణి గవర్నమెంట్ ఏరియాలో ఎన్నో ఉద్యమాలు వారు పిలిపిస్తే అక్కడున్న కార్మిక క్షేత్రంలో కార్మికులందరూ వారి ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు 45 రోజులు సకల జమ్ముల సమ్మె చేస్తే యావత్ సింగరేణి కార్మికులందరూ వారి యొక్క పిలుపు మేరకు 45 రోజులు సింగరేణి కార్మిక చరిత్రనే లిఖింపబడుతుందని తెలియజేస్తున్నాము. మరి అటువంటి ఒక నిస్వార్థమైన ప్రజల గురించి నిరంతరము సేవ చేయాలన్న తపనతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రజలకు 4 కోట్ల ప్రజానికానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఆనాడు ఏది ఆశించకుండా అనేక ఉద్యమాలు మనం చూసినాము. సాగర తీరమని మరి మిలియన్ మార్చ్ అని అదేవిధంగా సకల జనుల సమ్మె ప్రపంచంలో పోయినది సకల జనుల సమ్మె సంపన్న సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మనము తెలుసుకోవచ్చు.
తెలుసుకున్నది. అది ఎవరి నుంచి జరిగింది, ఎవరి ఆలోచన మేరకు జరిగింది, ఎవరి ఉద్దేశానుసారంగా మా యొక్క ఆ ఉద్యమం జరిగింది. విద్యావేత్త వారి ఎంబడి ఉన్న విద్యావంతులు అందరు కలిసి ఆ ఉద్యమాన్ని ఎక్కడ నీరు కారకుండా ఒక ఉపయుక్త ఉద్యమాన్ని నడిపి సాధించిందే తెలంగాణ రాష్ట్రము. అటువంటి నాయకులు ఈరోజు తెలంగాణ జనసం పెట్టడానికి కారణం ఏంటంటే ఆ రోజు చేసిన వాగ్దానాన్ని చేశారు, మర్చిపోయారు. మర్చిపోతున్న ఈరోజు మళ్ళీ ఏదైతే ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారులతో సుపరిపాలన కావాలి, ఉద్యమం కూడా చేసిన వాగ్దానాలు కూడా నెరవేరాలన్న ఉద్దేశంతో ఈరోజు జనసమితి తెలంగాణ జనసమితి ఏర్పాటు చేశారు. ఆ యొక్క జనసమితికి ఆకర్షితులమైనము, వారి యొక్క నీతి నిజాయితీకి ఆకర్షితులమైనము. ఈరోజు తెలంగాణ జనసమితిలో చేరామంటే మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే నేను కూడా 25 సంవత్సరాలు మొట్టమొదటిగా రాజకీయాల్లో నీతి నిజాయితీ నిరూపించాలన్నదే అది రాజకీయాల్లో చేరాము. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరము నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తూ అధికారం ఉన్నా అధికారం లేకున్నా అధికారము ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడం ముఖ్యం అన్న ఉద్దేశంతో మరి ఆనాడు ఒక రాజకీయ పార్టీకి మాట ఇచ్చాను, జీవితాంతం ఒకే రాజకీయ పార్టీలో ఉంటాను అన్నందుకే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అవుతూ తెలుగుదేశంలో పార్టీలో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా నన్ను అప్పుడు పదవి నుండి తప్పించాడు. అయినా నేను ఆగలే, తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు తెలంగాణ జన్మ రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడపడం జరిగింది. అటువంటి తరుణంలో మరి మా యొక్క సింగరేణి ప్రాంతంలో అందరూ కార్మిక క్షేత్రం, అది కార్మికులతోటే ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు మరి తెలంగాణ ఉద్యమంలో చురుకు పాల్గొని ప్రజలకు ఏది ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఉండడం జరిగింది. మరి ఈనాడు వారి ఆజ్ఞానుసారం తప్పకుండా ఏదైతే ప్రజల గురించి ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ జనసమితి వారు ఏ కార్యక్రమం ఇచ్చినా ఎటువంటిది ఇచ్చినా వారి ఆజ్ఞానుసారంగా నిరంతరము శ్రమిస్తాము. మరి పార్టీకి అన్నగారు చెప్పినట్టు ఒక సైనికుడిగా పనిచేస్తాము, ఒక నిస్వార్థ వ్యక్తిగా పనిచేస్తాము. మరి వారి ఈ పార్టీకి యొక్క క్రమశిక్షణ పద్ధతిగా ఏ ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను నెరవేర్చామని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని బమ్మకం చేయకుండా నేను మరి తెలంగాణ జనసమితిలో అందరినీ కలుపుకొని పార్టీని అక్కడ బలోపేతం చేసి మొట్టమొదటి విజయము రామగుండం నియోజకవర్గం నుండి సాధిస్తామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాను.